హలో నేను మిస్ ఎస్ రావు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి విడగొట్టాలి దేవాలయాలను ఏ విధంగా అయితే చర్చిలు మసీదులు ఆయా మత పెద్దలు లేదంటే ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళు నిర్వహించుకుంటున్నారు అదే తరహాలో హిందూ దేవాలయాలను కూడా స్వేచ్ఛగా నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలి అనేది చాలా కాలం నుంచి హిందూ సమాజం మఠాధిపతులు పీఠాధిపతులు ఆర్ఎస్ఎస్లన్నీ బజరంగదళి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంత సడలింపు ఇచ్చినట్టు కనిపిస్తుంది దేవాలయాలకి కొంత ఫ్రీడమ్ స్వేచ్ఛ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది బహుశా తిరుమల నెయ్యి కల్తీ తర్వాత తీసుకున్నటువంటి అత్యంత పెద్ద నిర్ణయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం దాని పాలక మండలి అనేది ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది ఆ ప్రభుత్వం డైరెక్షన్లోనే నడుస్తుంది ఇది జగద్విదితం దాని కారణంగానే నీ కల్తీ జరిగింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి టెండర్లు ఆ టెండర్ల ప్రక్రియ ఆ టెండర్లో పాల్గొన్నటువంటి కంపెనీలు ఆ కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చడం ఇవన్నీ కూడా జరిగాయి లడ్డు కల్తీ విషయంలో అసలు ఎవరైనా సరే ఎక్కువగా రేటు కొని తక్కువగా అయితే అమ్మరు కదా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే జరిగింది దాని కంటిన్యూషన్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టేసుకున్నారు పట్టే నెయ్యి కల్తీ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది చూపించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి హిందూ వ్యతిరేక ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి ఆయన ముఖ్యమంత్రి కాగానే రెండు వేల పంతొమ్మిదిలో జెరూసలం టికెట్ల ప్రచారం ఆర్టీసీ బస్సుల మీద తిరుమల వేదికగా చేసుకొని ఆ తర్వాత వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర అన్నదాన ప్రక్రియను నాశరకంగా మార్చడం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా దాదాపు వెయ్యి కోట్లతోటి అక్కడ భవన నిర్మాణాలు చేపట్టడం తర్వాత ఈవో బ్ర ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చి మొత్తం అది వాణిజ్య కేంద్రంగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక కేంద్రాన్ని అనేటువంటి ఆరోపణలు వచ్చేలాగా వ్యవహరించడం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అన్యవత్య ప్రచారం ఒకటి కాదు అనేకం ఉన్నాయి అలాగే రాష్ట్రవ్యాప్తంగా కూడా శ్రీరాముడి విగ్రహాల తలం తీసేయటం హనుమంతుని చెయ్యి నరికివేయటం హనుమంతుని విగ్రహాన్ని అంతర్వేది రథాన్ని తగలబెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇష్యూలు జరిగాయి వీటిలో ఎక్కడా కూడా కేసు పెట్టి ఆ దొండగుల్ని పట్టుకున్నటువంటి దాఖలు లేవు అంటే హిందూ వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కువయ్యాయి ఆయన టైంలో అనేటువంటి భావన కలిగింది దాని ఫలితమే బహుశా రెండు వేల ఇరవై నాలుగులో అది కూడా కనిపించి ఉండొచ్చు దానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు ఆయన ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అంశం నెయ్యి కల్తీ ఈ నెయ్యి కల్తీ అనేది ఎలా జరిగింది ఏఆర్ డైరీకి ఎలా వెళ్తుంది శ్రీవైష్ణవి డైరీ నుంచి అక్కడికి అక్కడికి శ్రీవైష్ణవి డైరీకి ఎక్కడి నుంచి వస్తుంది బోలేబాబా డైరీ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి తక్కువ రేటుకి కొని ఇక్కడికి శ్రీవైష్ణవి శ్రీవైష్ణవి ఏఆర్ డైరీకి పంపించడం ఏఆర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం పంపించడం ఇవన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా నెయ్యిలో భారీగా కల్తీ జరిగింది లేదంటే టెండర్ పాడుకున్నటువంటి ధర కన్నా కూడా తక్కువ వచ్చేటువంటి అవకాశమే లేదు సో ఇది ఒక పెద్ద అపచారం జరిగింది హిందూ సమాజానికి శ్రీవారికి జరిగినటువంటి అవచారం హిందూ సమాజానికి జరిగినటువంటి అవచారం అందుకే ప్రాయచ్చిత్త దీక్షలు చేశారు ప్రాయచ్చెత్త దీక్షల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు ప్రాయఛిత దీక్షలు చేశారు ఈ ఇష్యూని ఢిల్లీ వారికి చేర్చారు సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని తీసుకొని విచారించింది సుప్రీంకోర్టు ఫైనల్గా సిబిఐ విచారణకు ఆదేశించింది దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులని నియమించాలి ఐదుగురితో కూడినటువంటి ఈ విచారణ కమిటీ ఇమీడియట్గా దాన్ని విచారణ చేయాలనేది సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది దాంతో నెయ్యి కల్తీ వ్యవహారం కొంతమేరకు సమిసిపోయింది అయితే హిందూ సమాజం ఒక లాంగ్ వ్యూలో వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు శ్రీశైలింగాన్ని లేదా అనేక గుళ్ళు సత్యనారాయణ స్వామి కానీ అన్నవరం అంతర్వేది కానీ ఇవన్నీ హిందూ టెంపుల్స్కి వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో భక్తులు విరాళాలుగా ఇచ్చేది లేదంటే భక్తులు ముడుపులు సమర్పించేది ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఈ దేవాలయాలకి వీటిని ఈ నిధుల్ని ఇతరతర కార్యకలాపాలకి ఉపయోగిస్తున్నారు కేవలం హిందూ టెంపుల్స్కి ఆ టెంపుల్స్ మెయింటెనెన్స్కి ఆ టెంపుల్స్ అభివృద్ధికి లేదా హిందూ మతానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలకి వీటికి ఉపయోగించాలి అన్ని మతస్సులకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు తర్వాత ఇతరతర కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు అనేది మొదటి నుంచి కూడా హిందూ సమాజంలో ఉండేటువంటి వాళ్ళు లేదా పేటాధిపతులు మఠాధిపతులు అనేక మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది తగదు అని కొందరైతే బయటకు వచ్చేసి అసలు మీరు విరాళాలే వేయద్దు తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయినప్పుడు అక్కడ కుండీలో విరాళాలు వేయద్దు మీరు ఆ విరాళాలు వేసినందువల్ల అవి అన్యమతస్సులకు చేరుతున్నాయి అనేది వాళ్ళ భావన ఆ స్థాయికి వెళ్ళిపోయింది అలాంటి అభిప్రాయం అన్ని టెంపుల్స్లో ఉంది ఏబిసి కేటగిరీ టెంపుల్స్ ఉన్నాయి ఈ కేటగిరీ టెంపుల్ అంటే దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఈ దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి టెంపుల్స్ ధూప దీప నైవేద్యాలు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి టెంపుల్స్కి కూడా ఒక నియమం తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలను కాపాడేందుకు హిందూ సంస్కృతిని కాపాడేందుకు ఆగమ శాస్త్రాలని వైదిక శాస్త్రాలని వైదిక ఆచారాలని కాపాడేందుకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సాధారణంగా ఏమవుతుందంటే దేవాదాయ శాఖలో సెక్రటరీ ఉంటారు కమిషనర్లు ఉంటారు ఈవోలు ఉంటారు డివిజనల్ ఆఫీసర్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ కైంకర్యాలు కానీ లేదంటే ఇతర వైదిక ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సహజంగా కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో అన్ని టెంపుల్స్లో వైదిక కమిటీలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ వైదిక కమిటీలు ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకే అక్కడ కైంకర్యాలు కానీ లేదా ఇతరత ఆర్జిత సేవలు కానీ ఇవన్నీ కూడా శాస్త్రం ప్రకారం ఆ కమిటీ నిర్ణయిస్తుంది దాంట్లో ఈవోల జోక్యం ఉండకూడదు అలాగే కమిషనర్ల జోక్యం ఉండకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని సంచలనంగా ప్రకటించింది సో దీంతో మేరకు హిందూ దేవాలయాలు గతంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని పరిధుల నుంచి బయటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ పర్యవేక్షణ మొత్తం కూడా హిందూ సమాజానికి హిందూ పేటాధిపతులు మఠాధిపతులకు లేదా ధార్మికులకు ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్ సాధారణంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం షిర్డి టెంపుల్ ఉంది షిడి టెంపుల్ ప్రైవేట్ వాళ్ళని నిర్వహిస్తున్నారు ట్రస్టీలు అదే తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇతర దేవస్థానాలను కానీ వదిలిపెట్టాలి అసలు దేవాదాయ శాఖను రద్దు చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది కానీ అది రద్దు చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు హిందూ టెంపుల్స్కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు వైదిక కమిటీలు అన్ని దేవాలయాల్లో ఏర్పాటు అవుతాయి దాంట్లో ఉండేటువంటి పూజారులు అలాగే అక్కడ ఉండేటువంటి ఆగమశాస్త్ర పండితులు వీళ్ళతో కూడినటువంటి కమిటీ ఉంటుంది అది తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే ఇకన మొత్తం ఆర్జిత సేవలు కానీ కైంకర్యాలు కానీ ఇవన్నీ ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు సో ఈ నిర్ణయం కొంతమేరకు హిందూ సాంప్రదాయాన్ని హిందూ సంస్కృతుల్ని హిందూ మతాన్ని కాపాడే అవకాశం ఉందా లేదా గతంలో మాదిరిగానే ఉండే అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్